హాయ్ వ్యూయర్స్, తాజాగా లిక్కర్ పార్టీకి సంబంధించి మహబూబ్ అందులో హల్చల్ అవుతున్నాడు. దీని గురించి, ఆ పార్టీలో నా స్నేహితులు ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యారని, లిక్కర్ పర్మిషన్ తీసుకోండి అని మేము రిసార్ట్ వాళ్ళకి చెప్పాము, ఆ తర్వాత పోలీసులు రైడ్కి వచ్చారని, లిక్కర్ పర్మిషన్ లేకపోవడంతో ఆ బాటిల్స్ ని సీజ్ చేసి పోలీసులు తీసుకెళ్లారని, కానీ కొంతమంది నన్ను డిఫేమ్ చేయడం కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాడంటూ మహబూబ్ పేర్కొన్నాడు. అయితే జులై 29న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు సర్ప్రైజ్ పార్టీని ప్లాన్ చేశాడట. ఇది తెలిసిన మహబూబ్, అలాగే దీని గురించి అతను మాట్లాడుతూ కూడా, ఆ పార్టీలో నా స్నేహితులు అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యామని, లిక్కర్ పర్మిషన్ తీసుకోండి అని రిసార్ట్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పాము అని, పర్మిషన్ లేకపోవడంతో రిసార్ట్ కి రైడ్ కి వచ్చిన పోలీసులు ఆ లిక్కర్ బాటిల్స్ అన్నింటినీ తీసుకెళ్లిపోయారని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నన్ను డిఫేమ్ చేయడం కోసం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నాడు అని, అసత్య ప్రచారాలు చేస్తున్నారు ని బర్త్డే పార్టీ కాదు రేవ్ పార్టీ అంటూ బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాపై అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేసిన వారిపై ఖచ్చితంగా లీగల్ గా ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చాడు మహబూబ్. అందరికి నమస్కారం అండి. పొద్దున్నీ నా ఫ్రెండ్స్ నాకు యూట్యూబ్ లింక్స్ పంపిస్తున్నారు, చూస్తున్నాను. అయితే జులై 29న నా బర్త్డే జరిగింది. నా తమ్ముడు నాకు ఒక సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశాడు. నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే వీడు ఆల్రెడీ వాళ్ళకి చెప్పారంట లిక్కర్ పర్మిషన్ తీసుకోండి అని చెప్పేసి, ఓకే అన్నారు వాళ్ళు. అయితే అన్ని రిసార్ట్లకి పోలీసులు వచ్చి చెక్ చేసినట్టు మా రిసార్ట్ కూడా వచ్చారు, చెక్ చేశారు. రూమ్స్ అన్ని చెక్ చేసిన తర్వాత లిక్కర్ ఉంది, దీని మీద పర్మిషన్ లేదండి, తీసుకెళ్లాలి అన్నారు. ఓకే సార్ అని చెప్పేసాం. అది వాళ్ళు తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. దాని తర్వాత మేము కేక్ కటింగ్ చేసాము, ఫొటోస్ దిగాము ఫ్రెండ్స్ అందరం కలిసి. దాని తర్వాత నేను పోస్ట్ చేశాను, తిన్నాము, సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే పొద్దున్నీ నేను చూస్తున్నాను రేవ్ పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని చెప్తున్నారు. ఏమండి, అక్కడ అలాంటిది ఏం లేదు. మేమందరం హ్యాపీగా ఉన్నాం, బయట ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం. అయితే చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అమ్మాయిల గురించి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంది మీరు చూస్తే ఫ్యామిలీస్ ఉన్నారు, అండ్ అమ్మాయిల గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. నాకైతే చాలా బాధేసింది. అండ్ మీడియా వాళ్ళు చాలా మంచి ఇన్ఫర్మేషనే చెప్తారని నాకు ఒక నమ్మకం ఉండేది, కానీ ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు, ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎవరైతే నన్ను డిఫేమ్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఈ ఫేక్ న్యూస్ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో, వాళ్ళందరి మీద లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాము. ప్లీజ్ దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు.